నమస్తే వెల్కమ్ టు టీవీ నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసరాటలో ఎనిమిది మంది పార్టీ కార్యకర్తలు చనిపోయారు దీంతో ఈ ఘటన అన్ని పార్టీల్లోనూ కలకలం రేపింది దీనిపై రాజకీయ పార్టీల అధినేతలు నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు కందుకూరు ఘటనను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు ఇందులో ఆయన తన సంతాపం తెలిపారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతూ ఉండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం మరికొందరు ఆసుపత్రి పాలవడం చాలా దురదృష్టకరమన్నారు ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్ను దన్ను అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారిన పడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ తెలిపారు ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు కందుకూరు ఘటనలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ఏర్పాట్లు సరిగా లేకపోవడమే కారణమన్న వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం ఇప్పటికే పోలీసుల సాయంతో కేసులు నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతోంది ఈ ఘటనకు కారణాలపై చర్చ సాగుతుంది ఇనుకు సందుల్లో సభను ఏర్పాటు చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు నేతలు పోటాపోటీగా జన సమీకరణ చేయాలని కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందడంతో పల్లెటూళ్ల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు ఇది పూర్తిగా నిర్వాహకులు నిర్లక్ష్యంగానే చూడాలి అంటున్నారు కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు అరవై అడుగులు కూడా లేదు ఆ అరవై అడుగుల రోడ్డును దుకాణదారులు కొంత ఆక్రమించారు రోడ్డుకు అటువైపు ఇటువైపు డ్రైనేజీ గుంతలు ఉన్నాయి దీనికి తోడు ఇరువైపులా చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు మరోవైపు ద్విచక్ర వాహనాలను నిలిపారు దీంతో ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు ముప్పై ఐదు అడుగులకు మించి లేదని చెబుతున్నారు కందుకూరు టీడీపీ టికెట్ను ఆశిస్తున్న ఇంటూరు రాజేష్ ఇంటూరు నాగేశ్వరరావు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సభకు వచ్చిన వారి ద్విచక్ర వాహనాలు కూడా రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో రోడ్డు కుచించుకుపోయింది నాలుగు వేలు పట్టే రోడ్డులోకి ఎక్కువ మంది జనం రావడంతో ఈ ఘటన జరిగింది దీంతో పాటు టికెట్ ఆశిస్తున్న ఇరువురి నేతలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు రోడ్ షో పేరుతో రోడ్డు చిన్నది కావడంతో చంద్రబాబును చూసే ఉత్సాహంతో దగ్గరకు వెళ్లాలన్న ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి కాలవలో పడి మరణించారు బహిరంగ ప్రదేశాల్లో సభలను ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవు రోడ్ షో అని చెప్పి నేతలు రోడ్డుపైనే సభలు పెట్టడం టీవీ కెమెరాలకు ఎక్కువ మంది జనం కనిపించడం కోసం ఇరుకుసందులను ఎంచుకుంటున్నారు అదే కందుకూరులో ప్రమాదానికి ప్రధాన కారణంగా మారిందని కందుకూరు స్థానికులు చెబుతున్నారు